నమస్తే. నిన్న మనం కరక్కాయ గురించి చూసాం, ఆక్సిజన్ లెవెల్ ఎలా పెరుగుతుంది అన్నది. ఇప్పుడు పాత కాలం నుంచి ఇలా చెప్పాను కదా, కొన్ని సిద్ధ మామూలు బుక్స్లో నుంచి ఉన్నవి ఏంటంటే, ఈరోజు కాదు మనం ఇటువంటి అంటువ్యాధితో బాధపడుతున్నది. ఎన్నో ఏళ్ల సంవత్సరాల క్రితం దగ్గర నుంచి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. అప్పుడంతా వాళ్ళు వీటిల్లో నుంచి బయటికి ఎలా బయట వచ్చారు అన్నదే వాళ్ళ దాంట్లో నుంచి చూసి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా అంటే, దీంట్లో ఒక చాలా చిన్న చిట్కా, బెండకాయ ఉంది కదా, చిన్నదిగా ఉంటే చిన్నదిగా ఉంటే 3 తీసుకోండి, కొంచెం పెద్దదిగా ఉంటే 2. అంటే లేతగా ఉండడం చాలా మంచిది, 2 అయినా పర్వాలేదు, 3 అయినా పర్వాలేదు, బాగా చిన్నదిగా ఉంటే 3 తీసుకోండి. తీసుకొని పొద్దున ఎంటీ స్టమక్లో ఏం చేయాలి, కడిగేసేసి ఎక్కడ ఏం కట్ చేయదు దాన్ని. అలాగే ఫుల్ బెండకాయ వాటర్లో ఒక 2 గ్లాస్ వాటర్ పోసి, అంటే 2 గ్లాస్ అని అంటే మనకి కొలతలు ఏం లేవండి వీటికి, అది మునగాలి. ఒక 300-400 ఎంఎల్ అనుకోండి పోసేసి పొయ్యి మీద పెట్టి ఒక్కసారి అలా హైలో మరగంగానే సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసేసి ఇది బాగా మరగనియండి. మరుగుతూ ఉంటే దాని లోపల ఉన్న జిగుడంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, బెండకాయ కూడా ఉడుకుతూ ఉంటుంది సిమ్లో పెట్టినప్పుడు. అది ఉడికినాక మనం ఎంత నీళ్లు పోస్తామో దానిలో సగం అవ్వాలి. ఆ నీళ్ళు సగం అయ్యాక దాన్ని తీసి పెట్టుకొని కొంచెం బాగా వేడివేడిగా ఉంటే జిగుడు జిగుడుగా ఉంటుంది కదా, తాగేయగలిగినంత వేడి ఉన్నప్పుడు ఆ బెండకాయ నవలి తినేస్తూ ఆ వాటర్ తాగేసేయండి మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో. ఇది ఎన్ని రోజులకు చేయాలి, 3 డేస్కి చేయాలి. ఒక ఇంట్లో ఇద్దరికో ముగ్గురికో చేయాలి అంటే మొత్తం కలిపి వేయకూడదు, ఎవరికి వాళ్ళకి సపరేటే చేయాలి. ఎందుకంటే ఆ 2 బెండకాయల నుంచి వచ్చే జిగురు ఇంపార్టెంట్. మళ్ళీ మనం దాన్ని పోసేటప్పుడు మనకి సరిగ్గా రాదు, కొలతలు కూడా సరిగ్గా రావు, అది ఇంపార్టెంట్. ఎంతమందికి అయితే ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా చేసుకోవాలి. మార్నింగ్ ఇది తాగేస్తాం. నైట్ పడుకునే ముందు ఏం చేస్తారు అంటే, ఒక 3 వెల్లుల్లి పైరప్పలు తీసుకొని ఆవాలంత సైజ్కి సన్నగా తరగాలి. సన్నగా తరిగేసి నోట్లు పళ్ళ మీద తగలకుండా నోట్లు గొంతులు మిగతావన్నీ కూడా మనం సలైవాతో కలిపి తినమని చెప్తాము. దీనికి కూడా రీజన్ సైంటిఫిక్గా నేను మీకు చెప్తాను, తర్వాత వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఇది ఫాలో అవ్వండి. ఆ గొంతు లోపలికి ఈ వెల్లుల్లిపై పీసెస్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ లైట్గా లుక్ వామ్ వాటర్ తాగేస్తూ అది మింగేసేయండి. ఇది ఎన్ని రోజులకి, 3 డేస్కి కంటిన్యూగా. ఓకే, దీనిలో ఏమవుతుంది మీకు, ఈ బెండకాయ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీబయాటిక్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఓకే, ఈ వెల్లుల్లిపాయ కూడా యాంటీబయాటిక్స్ అన్నీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇది, నైట్ వెల్లుల్లిపాయ. మరి 4th డే ఏం చేయాలి, 1 inch ఆఫ్ జింజర్ తీసుకోండి. జింజర్ తొక్క తీసేసి ఊరికి అలా కొడితే ఆ వాటర్ అంతా పోతుంది కదా, దాని లోపల నుంచి అది పోనీయండి. కొంచెం వాటర్ ఎంత అని కొలత ఏం లేదు, కొంచెం వాటర్ పోసుకొని అది పొయ్యి మీద పెట్టడానికి రెడీ చేసుకోండి. ఇంకొక ఐటెం ఏం చేయాలి అని అంటే, నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయని బత్తాయికి తోలు చేసినట్టుగా పైన తోలు తీయాలి. అంటే జ్యూస్ పిండేసి ఆ తొక్క పనికి రాదు దీనికి. ఆ పైన ఉన్న తోలు బత్తాయి తోలులాగా తీసి, ఎంత కావాలి ఒక మనిషికి, 1/2 lemon కావాలి, 1/2 lemon తొక్కలు కావాలి, 1 inch ఆఫ్ జింజర్ కావాలి. సో ఇది ఈ తొక్కని బాగా సన్నగా చిన్న ముక్కలు చేసేసుకొని ఈ జింజర్ని ఈ లెమన్ తొక్కల్ని కలిపి కాసేపు డికాక్షన్ లాగా చేసి బాగా మరిగి 1/2 నీళ్ళు అయిన తర్వాత, మనం ఎంత పోస్తే అంత 1/2 నీళ్ళు అవ్వాలి, 1/2 నీళ్ళు అయిన తర్వాత దాన్ని కూడా పొద్దున పరగడపున తాగేయండి. నైట్ మళ్ళీ సేమ్ మన వెల్లుల్లిపై సన్నగా తరిగి వేసుకోమన్నాను కదా, సేమ్ థింగ్ మళ్ళీ నైట్కి. అంటే ఇది ఎట్లా అంటే, కంటిన్యూ ప్రాసెస్ ఫర్ 5 డేస్ అండి. ఎవరైనా ఇప్పుడు వైరస్ వచ్చిన వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. అంటే వచ్చిన వాళ్ళకి పోవడానికి హెల్ప్ అవుతుంది, రాని వాళ్ళకి ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. పెద్ద కష్టం ఏం లేదు, ఇది కూడా ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అంతే. సో ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అంటే, జనరల్గా అందరూ కూడా మన హెల్త్ని ఇమ్యూనిటీ పెంచుకొని అన్ని హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి 5 డేస్ ఇలా తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు, అప్పుడప్పుడు సిక్ అవుతున్నాము అన్న వాళ్ళకి 3 మంత్స్కి ఒకసారి 5 డేస్కి ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి 48 డేస్కి ఒకసారి ఒక మండలం,
ఒక మండలంలో ఒక 5 డేస్కి ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎప్పుడు మొదలు పెడతారో అప్పుడు తీసుకోండి. ఆ లోపల మనకి ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతే మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత ఇదే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కరక్కాయ పౌడర్ చెప్పాం, సెకండ్ ఈ బెండకాయ అండ్ ద లెమన్ అండ్ జింజర్ది చెప్పాం. ఈ 2 చేయండి. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూస్ ప్రాసెస్లో ఇవన్నీ చేసుకుంటూ రండి. ప్రతి మనిషి కూడా చనిపోయినాక కూడా డిజీజ్ వస్తుంది, అంటే సెల్స్ వచ్చి డిస్ట్రాయ్ అయితే మనకు డిజీజ్ వస్తుంది. ఈ చనిపోయినాక ఈ సెల్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కోసం, ఫస్ట్ ఏమో సెల్స్ని బాగు చేయడం కోసం హెల్దీగా ఉండడం, చనిపోయినాక ఆ సెల్స్ని డిస్ట్రాయ్ అవ్వాలి కదా, ఆ సెల్స్ డిస్ట్రాయ్ అవ్వడం కోసం కూడా బాడీ కొంత టైం పనిచేస్తుంది కదా, మళ్ళీ అది పంచతత్వాలతో కలవాలి కదా. కాబట్టి మనిషికి డిజీజ్ రావడం అనేది తప్పదు, కానీ మనం దాన్ని ఎలా బాగు చేసుకుంటాం అన్నది మాత్రమే మనకు కావాలి. మన బాడీ ఎలా రెస్పాండ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి అన్నది మాత్రమే మనకు తెలిస్తే చాలు. సో ఇవన్నీ మనం చేసుకుంటూ హెల్దీ లైఫ్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అన్నది కొంచెం నాకు తెలిసినవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ఫాలో చేయండి దయచేసి. ఎందుకనంటే ఏదో చిన్న విషయం అనుకోకండి, ఈ చిన్న విషయంలో అంత గొప్ప విషయాలు ఉన్నాయి. దయచేసి ఫాలో చేయండి. పెద్ద కష్టం ఏం లేదు, ఏమైపోతుందో అని భయపడడానికి కూడా ఏం లేదు, అన్నీ ఫుడ్డే మీకు చెప్తున్నామని. కాబట్టి తప్పేం లేదు, ఫాలో చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.